శ్రీ శ్రీగణేశయనమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నేటి కాలంలో వివాహము వివాహము అన్న మాట రాగానే జనానికి చాలామందికి అయ్య బాబు ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేయడం మహా కష్టమండి బాబు అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చట్లేదు అబ్బాయిలకి అమ్మాయిలు నచ్చట్లేదు అసలు ఎన్ని సంబంధాలు చూస్తున్నా మాకు ఎక్కడ కలిసి రావట్లేదు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి అని తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు మరి పూర్వకాలంలో చిన్నతనంలో వివాహాలు జరగడం మూలకంగా వాళ్ళకంటూ పూర్తిగా వ్యక్తిత్వ వికాసం అనేది లేని సమయంలో తల్లిదండ్రులు నిర్ణయించి వివాహాలు చేసేవాళ్ళు కాబట్టి అలా ఆ కాలం నాటికి తల్లిదండ్రుల మాట వినడము వివాహాలు తొందర తొందరగా జరిగిపోవడము అన్నీ జరిగేవి ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం అనేది ఏర్పడిన తర్వాత పిల్లలకి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ స్వ అభిప్రాయాలు ఎప్పుడు తమ అభిప్రాయాలు వా వాటికి ప్రయారిటీ ఇవ్వడం అంటే వాటి కోసమే ప్రతి వాళ్ళలోనూ మంచి చెడు అన్ని విషయాలు ఉంటాయి కానీ అబ్బాయిలు అమ్మాయిలు కొన్ని గి గిరిగీసుకున్నట్టుగా గీసుకొని అందులోంచి బయటికి రాలేక అందులో ఉండలేక నానా పడుతూ వయసు దాటిపోయి వివాహం జరగడానికి ఆలస్యం అయిపోయి అలా వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళు లైఫ్లో ప్రతి జీవిత గమనంలో ప్రతిదీ ఆలస్యమైపోతుంది అంటే ముప్పై ఏళ్ళు దాటిపోయిన తర్వాత స్త్రీకి వివాహము ముప్పై ఏళ్ళు దా ముప్పై ఏళ్ళు కాదు ఈఎంఐకే ముప్పై ఏళ్ళు వస్తున్నాయంటే అతనికి ఇంకా ఒక ఐదేళ్ళు రెండేళ్ళు అలాంటి ఇది కానీ లేదు కొంతమంది వయసు మూడేళ్ళు మించి ఉండకూడదు ఒక సంవత్సరం మించి ఉండకూడదు ఇలాంటి నిర్ణయాలు ఆడపిల్లలు తీసుకోవడము తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితి అలాగే మగపిల్లలు కూడా ఉద్యోగం ఉన్న అమ్మాయే కావాలి చదువుకున్న అమ్మాయే కావాలి అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుంది అమ్మాయి అలా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలతో వాళ్ళకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేక వాళ్ళు వివాహం కాకుండా నీటి కాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అలా అనుకున్న వాళ్ళు వాళ్ళకై వాళ్ళు ఎప్పుడు కూడా వివాహం అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలోనే జరగాలి తప్పితే అంటే రెండు కుటుంబాలు కలుస్తాయి కానీ అబ్బాయికి అమ్మాయికి కూడా వివాహం చేసుకోవాలన్న కోరిక కలగాలి అలా కలగాలి అంటే మనము అమ్మవారి మంత్రోపాసనలో భాగంగా మనము శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత కామేశబద్ధ మాంగళ్య శోభిత కందర అనగాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని ఈ విధంగా సంపూటీకరణ విధానంగా ఒక పిల్లవాడు కానీ ఒక పెళ్ళికూతురు కానీ పెళ్ళికొడుకు కావలసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా కనుక పారాయణ చేస్తే కేవలం ఎవరికి వివాహం కావాలో వాళ్ళు మాత్రమే చేయాలి కొంతమంది అడుగుతుంటారు మా అబ్బాయికి టైం లేదండి మా అమ్మాయికి టైం లేదండో కానీ పెళ్ళి వాళ్ళకే కదా కావాల్సింది మనకు కాదు కదా సంసార జీవితం వాళ్ళకి కావాలి వాళ్ళ జీవితం సుముఖంగా చక్కగా జరగాలి అంటే ఇద్దరు కలిసి చేసే ప్రయాణము సంసారము కాబట్టి వాళ్ళుగా కోరుకోవాలి కాబట్టి ఈ పైన చెప్పిన మంత్రాన్ని అనుష్ఠానంగా నాలుగు లైన్లు కూడా నాలుగు వరుసల్ని కూడా చక్కగా పారాయణం చేయడం అమ్మవారికి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని ఆ నైవేద్యంగా బెల్లంగా బెల్లం ముక్కని మాత్రం ప్రసాదంగా స్వీకరించాలి ఇక్కడ ఇంకో విషయము చాలామంది నైవేద్యం పెడతారు కానీ ఆ ప్రసాదాన్ని అక్కడ అలా వదిలేసి వెళ్ళిపోతారు నిర్లక్ష్యంగా ప్రసాదము అంటే అమ్మవారు మనకి ప్రసాదించినది అని అర్థం అక్కడ మరి ప్రసాదించిన ప్రసాదాన్ని వదిలేస్తే మరి ఫలితాన్ని మనం ఏం స్వీకరించినట్టు కాబట్టి ఆ ప్రసాదాన్ని తీసుకుని చక్కగా నమ్మకంతో కళ్ళకద్దుకుని స్వీకరిస్తే కనుక తప్పకుండా వీళ్ళకి శీఘ్రమేవ వివాహ ప్రాప్తి శ్రీమాత్రే నమ